అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ. అండ్ మేము మా వెబ్ సిరీస్ది మోషన్ పిక్చర్ కూడా రిలీజ్ చేసాము, సో యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ది యూట్యూబ్. అండ్ ఇది వచ్చేసి ఒక ప్రాపర్ వెబ్ సిరీస్ వేర్ యూ కెన్ సీ ఎ లవ్ అండ్ నాది మోనల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు యూనో ఏదైతే బిగ్ బాస్లో చూసారో, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ యూ షుడ్ జస్ట్ సీ దిస్ వెబ్ సిరీస్ ఫర్ షూర్. అండ్ మా క్యారెక్టర్స్ దీంట్లో మేము బాగా కనెక్ట్ ఎక్కడ అయ్యామంటే, మాకు భాస్కర్ రావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎక్కడో బాగా సింక్ అయ్యాం మేము ఆ క్యారెక్టర్స్కి. దట్ అరే ఇది మా ట్రూ క్యారెక్టర్స్ దీంట్లో అంటే, ఒక కొంతమంది వేరే క్యారెక్టర్స్ని తీసుకుంటారు బట్ ఆ కథ ఏదో మా కోసమే చేసినట్టు అనిపించింది. సో వెంటనే మేము ఓకే చేయడం జరిగింది. అండ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుందో ఈ వెబ్ సిరీస్లో మీరు చూడగలుగుతారు కథ అనేది. అండ్ సో యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ జస్ట్ ఆస్క్ మీ. మోనల్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. యా, బికాజ్ అలా కుదిరింది, అది కుదిరిపోయింది కరెక్ట్గా. సో అందరు అంటే మా ప్రేక్షకులు కూడా దే వాంట్ టు సీ అస్ టుగెదర్. గుజరాత్ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో ఏం లేదు, నేనే ఓన్లీ ఉండే, అదే రీజన్. ఎగ్జాక్ట్లీ. సో ప్రేక్షకులందరికీ చూడాలని ఉండే మా ఇద్దరిని కలిసి యూనో బిగ్ స్క్రీన్లో. డెఫినెట్లీ ఇట్స్ అ వెబ్ సిరీస్ వేర్ యూ కెన్ సీన్ ఓటీటీ ప్లాట్ఫామ్. అండ్ దీన్ని మళ్ళీ శాటిలైట్ త్రూ మీరు ఛానల్స్లలో కూడా చూడొచ్చు యాజ్ అ మూవీ. సో ఇది వెబ్ సిరీస్ కమ్ వెబ్ మూవీ కూడా రావచ్చు. సో దే ఆర్ ప్లానింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. నేను ఆఫీషియల్లీ సైన్ చేసేది, ఆఫీషియల్లీ డిక్లేర్ చేసేది కూడా ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ యాజ్ అ బిగ్ ప్రాజెక్ట్ ఐ కెన్ జస్ట్ సేవ్ దిస్ వన్. సీ అంటే నేను విలన్ ఇష్టం అని చెప్పా, అక్కడ ఏమైపోయిందంటే ప్రేక్షకులందరికీ విలన్ వద్దన్నా, హీరోగా చేయి హీరోగా చేయి అంటే సరే వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం, సరే హీరోనే చేస్తా అని ఒప్పుకుంటున్నా. పర్ఫెక్ట్ టైటిల్ అది, అంటే అది చాలా పర్ఫెక్ట్ టైటిల్ అనిపించింది నాకు, తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి. సో అది ఎలా ఉండబోతుందో మీరు వెబ్ సిరీస్ చూస్తే అయితే యుల్ బి రియల్లీ షాక్ విత్ ది కాన్సెప్ట్. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తుంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్కి తొందరగా వెళ్ళిపోవాలి, అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్లో అయితే ఉంది. వీఆర్ థింకింగ్ 6 పార్ట్స్, 6 ఎపిసోడ్స్. హా, బిగ్ బాస్లో ఏ అఖిల్ని అయితే చూసారో, అంటే సి దట్ వాజ్ మీ. బట్ ఈ క్యారెక్టర్కి వచ్చేసరికి ఇంకా మనకి రియల్ లైఫ్లో ఇంకా ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతుంటాయో లైఫ్లో, సో అది ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మేము బయట నేను మోనల్ మాట్లాడుకుంది ఎవరికి తెలీదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీకు వెబ్ సిరీస్లు అనేది యూ కెన్ జస్ట్ సీ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. సో అక్కడ మా అంటే మేము ఎలా ఉంటాం అనేది మీకు వెబ్ సిరీస్లో క్లియర్ కనబడుతుంది. చూడని విషయాలు ఏం లేదు బిగ్ బాస్లో, మీరు అన్నీ చూసిండ్రు అంటే చాలా ఉన్నాయండి. సి ది వే వి కన్సర్న్ ఈచ్ అదర్, ది వే వి సపోర్ట్ ఈచ్ అదర్ చూశారు మీరు బిగ్ బాస్లో చూశారు. బట్ ఇంకా యూనో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ యూ కెన్ జస్ట్ వాచ్ దిస్ వెబ్ సిరీస్ అని చెప్తాను. సి దట్స్ రియలీ గుడ్ కదా, గైడెన్స్ ఇస్తుంది ఇంకా నాకు మంచిగా ఎట్లా చేయాలో. So it's really good working with senior. So ikkada atla nannu feel cheyipoyadu eppudu that I'm senior or whatever it is. That's the bestest part of monal endante maa iddar madhyalo unna relationship lo eppudu egos raledu, lekapothe nenu ekkuva nenu takkuva anedi ekkada raledu. So andukane I think so we are working together still. సీ లేదు, మేము ఇది అనుకోకుండా సడన్గా నాకు ఫిబ్రవరి 14th డేట్ ఫిక్స్ చేయండి అంటే చేశాము. అండ్ వ్యాలంటైన్స్ డే అంటే సీ లవ్ అనేది ఎందుకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఉండదు. సో లవ్ అనేది అందరి మధ్యలో ఉంటుంది, ఒక బ్రదర్ సిస్టర్ ఫాదర్ మదర్ గ్రాండ్ పేరెంట్స్ ఫ్రెండ్స్ మధ్యలో. సో ఐ వుడ్ లైక్ టు సే దిస్ ఇస్ ద బెస్ట్ డే టు లాంచ్ అవ వెబ్ సిరీస్ పోస్టర్. ఆడియన్స్కి నా మధ్యలో ఎంత లవ్ అని చూసారు కదా మీరు. సో ఆ లవ్ డేలో నేను ఇది రిలీజ్ చేయడం ఇట్స్ ఇట్స్ హానర్ ఫర్ మీ.